దేవుని వాక్యాన్ని మీ గృహంలోనికి వచ్చి వాక్యాన్ని ప్రకటించడం మాకు చాలా సంతోషం. Through our message, salvation is happening, healing and deliverance, all the miracles are happening. ఈ సందేశాల ద్వారా అనేకమైన రక్షణ కార్యాలు, స్వస్థత కార్యాలు, విడుదల కార్యాలు జరుగుతున్నాయి ప్రియులారా. We are talking about heavenly father carrying us on eagle wings. పరలోకపు తండ్రి పక్షిరాజు లేక రెక్క గద్ద రెక్కల మీద మోసినట్టుగా మనల్ని మోస్తున్నాడు అన్న విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. God carried the children of Israel on eagle wing and provided everything to their journey to Canaan. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వారిని మరి ఆ గద్ద రెక్కల మీద మోసుకున్నట్లు మోసుకొని వెళ్తూ వారికి కావలసిన ప్రతి అవసరం కూడా తీరుస్తూ వాగ్దాన దేశానికి కానానుకు చేర్చారు. Same way we are his new Israel and we are on the way to heavenly Canaan journey. So God is carrying us, you and me, on eagle's wings. మనం కూడా ప్రియులారా ఆత్మీయ ఇశ్రాయేలు గా ఉంటున్న మనల్ని కూడా ఆయన గద్ద తన రెక్కల మీద మోసుకొని వెళ్ళినట్టుగా మనల్ని కూడా మోసుకొని వెళ్తూ మన ప్రతి అవసరతలు తీరుస్తూ ఆ వాగ్దాన దేశానికి ఆత్మీయ మరి కానానులోనికి మనల్ని నడిపిస్తున్నాడు. So I told you last time how we are to depend on God totally. గత వారంలో నేను మాట్లాడుతూ చెప్పాను దేవుని మీద సంపూర్ణంగా ఏ విధంగా మనం ఆధారపడాలో నేను చెప్పడం జరిగింది. He's a child sitting next to an old man and he's playing the video game and he said, why are you not afraid when turbulence came? Because my father is that pilot. ఒక పెద్ద మనిషి పక్కన కూర్చున్న ఒక చిన్న పిల్లవాడు మరి విమానంలో ప్రయాణం చేస్తున్నప్పుడు టర్బులెన్స్ వచ్చినప్పుడు ఆ తుఫాను అలజడులు వచ్చినప్పుడు మరి అతను భయపడకుండా ఉంటున్నప్పుడు నువ్వు ఎందుకయ్యా భయపడతలేవు అంటే మరి అతను చెప్పిన జవాబు మరి పోయిన వారం నేను చెప్పాను. That my father is the pilot. ఆ తండ్రి మా డాడీ మా నాన్ననే ఈ విమానాన్ని నడిపించేవాడు గనుక నాకు భయం లేదు అని చెప్తాడు. So heavenly father is the pilot. He is leading us. పరలోకపు తండ్రి మన జీవిత ప్రయాణంలో మనల్ని నడిపించే పైలట్ ఆయనే. And we have so many promises. అనేకమైన వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చాడు. So all of you are alive now after the COVID-19 attack. COVID-19 ఆ తర్వాత మరి ఆ అటాక్ తర్వాత మరి చాలా మంది మరి మళ్ళీ నార్మల్ గా సాధారణంగా అయ్యారు. He said Romans 11:5 that it is by his grace of God that you are alive and breathing. రోమా పత్రిక 11:5 ప్రకారంగా కృప యొక్క ఏర్పాటు చొప్పున మనం సజీవులుగా శేష్యంగా మిగిలి ఈరోజు బ్రతికి ఉన్నాం, ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం. Amen. So we have to be grateful to God. దాన్ని బట్టి దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించే వారంగా ఉండాలి. When COVID-19 broke out in March 2020. మార్చి 2020 సంవత్సరంలో ఆ కోవిడ్ మరి వచ్చినప్పుడు. And the TV channels, these TV channels people asked me to share some encouraging words. మరి క్రైస్తవ టీవీ ఛానల్ వారు మరి ప్రజలను ప్రోత్సహించడానికి విశ్వాసంను బలపరచడానికి మరి కొన్ని మాటలు చెప్పమని వారు నాతో చెప్పారు. So I got immediately Holy Spirit turned my attention to Psalm 91. వెంటనే అలాంటి సందర్భంలో 91వ కీర్తన వైపు నా దృష్టి వెళ్ళింది. I strengthened the people through that Psalm 91. ఆ 91వ కీర్తనలోని కొన్ని అంశాలు వారితో చెప్తూ ప్రజలను బలపరచడానికి కొరకైన సందేశం ఇచ్చాను. And I claimed all those promises in my life too, in my family. నా కుటుంబంలోనూ నా జీవితంలోనూ ఆ వాగ్దానములన్నీ కూడా సొంతం చేసుకున్నట్టుగా నేను ఎత్తిపట్టాను. Not only in my family but all in my ministry, all those who are connected to me. మరి మా కుటుంబానికి మాత్రమే కాదు పరిచర్యలో ఉన్నవారు మాతో సహకరిస్తున్న ప్రతి ఒక్కరి పట్ల కూడా ఆ వాక్యాన్ని ఎత్తుపట్టి స్వతంత్రించడం జరిగింది. కరోనా కుడ్ నాట్ కమ్ నియర్ మీ ఆర్ మై హస్బెండ్. మరి కరోనా నా దరికి నా భర్త గారి ముట్టలేకుండా మరి వెళ్ళిపోయి. Because my mother-in-law passed away during corona. Corona kaalamlo maa attagaru marinchaaru. And she got the breathing problem and corona attacked her. Corona attack ayipoyi ame oopiri samasya kaligi undi. And then some of them went for funeral. Most of them I didn't go. Ame aa rakanga marinchinam dwara mari chaala mandi maa bandhuvulu maa kutumbasthulu vellaru akkadi. At that time they were not bringing body in the house, only to the church, to the graveyard. Aa samayamlo mari intiki kuda aa yokka
మరి పార్థివ దేవాన్ని దేహాన్ని తీసుకుపోవడానికి అవకాశం లేదు. మరి అటు నుంచి అటే మరి ఆ యొక్క సమాధుల స్థలానికి తీసుకువెళ్ళారు. యు రిమెంబర్ దట్ టైం ఇట్ వాస్ సో టెరబుల్. బహుశా మీ అందరికి కూడా గుర్తుండొచ్చు చాలా భయంకరమైన పరిస్థితులు అవి. బట్ యు అండ్ ఐ ఆర్ అలైవ్ టుడే బికాజ్ గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహాకృపను బట్టి నీవు నేను ఈ రోజు సజీవులుగా ఉన్నాం. డెఫినెట్లీ హీ క్యారీడ్ us on eagle wings. ఖచ్చితంగా చెప్పగలం ప్రియులారా, ఆయన తన రెక్కల మీద మనల్ని మోసి కాపాడాడు. బట్ మై హస్బెండ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ యు నో దే గాట్ అటాక్ ఆఫ్ ద కరోనా ఆఫ్టర్ ద ఫ్యూనరల్. ఆ ఫ్యూనరల్ అయిన తర్వాత మరి నా భర్త గారికి సంబంధించిన మరి చెల్లెళ్ళు కానీ తమ్ముళ్ళు కానీ వారికి సంబంధించిన వారందరూ కూడా మరి కరోనా బారిన పడ్డారు. బట్ నోబడీ lost their life because I remember the story of three Hebrew children, Shadrach, Meshach, Abednego. దేవుని మహాకృపను బట్టి వారు ఎవ్వరు కూడా మరి ప్రాణ నష్టం కలగకుండా దేవుడు కాపాడు. ఆ దినాల్లో నాకు గుర్తొచ్చి మరి నేను ప్రార్థన చేశాను. హెబ్రీ బాలురైన షద్రక్ మేషక్ అబెద్నగోల గురించి గుర్తు చేసుకున్నాను. సో వెన్ యూఆర్ ఇన్ ప్రాబ్లమ్, వెన్ యూఆర్ ఇన్ ఫైర్ విల్ నాట్ గ్రాంట్ యు, సేస్ ద లార్డ్. నువ్వు సమస్యలో పడ్డప్పుడు అంటే అగ్నిలో పడి వెళ్ళినప్పుడు అగ్ని జ్వాలలు నిన్ను కాల్చు. Isaiah 43 verse 2 says, when you pass through the fire will not burn you. యెషయా గ్రంథం 43 అధ్యాయం 2వ వచనంలో అగ్నిలోబడి నడిచినప్పుడు అగ్ని నిన్ను కాల్చివేయదని. When you pass through the river will not drown you. జలములలోబడి వెళ్ళినప్పుడు జలములు నిన్ను ముంచివేయవని. You are precious in my sight, says the Lord. దేవుడు అంటున్నాడు నా దృష్టిలో నీవు ఎంతో ప్రియమైన వ్యక్తి. I carry you on eagle wings. పక్షిరాజు రెక్కల మీద మోసినట్టు నేను మిమ్మల్ని మోస్తాను. So like that all of us are alive. ఆ రీతిగా ప్రియులారా ఈ రోజు జీవంతో ఉన్న మనందరం కూడా దేవుని చేత కాపాడబడ్డాం. Psalm 125:1, those who trust in the Lord will stand like Mount Zion. 121వ కీర్తన మొదటి వచన ప్రకారంగా మరి యెహోవా యందు నమ్మకించు వారు నిత్యము కదలక నిలుచు సియోను కొండవలె ఉంటారు. During corona time I wrote a book, corona versus God's word. Corona versus దేవుని యొక్క వాక్యం అని కరోనా కాలంలో నేను ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది. ఇది corona versus God's word అనే దేవుని వాక్యం అనే ఈ యొక్క చిన్న పుస్తకం. Small book but very powerful. చిన్న పుస్తకమే గాని ప్రియులారా ఎంతో శక్తివంతమైన విషయాలు ఇందులో రాయబడి ఉన్నాయి. Usually I go to Kerala and take 1 month May to write the book, receive from the Lord. వాస్తవానికి ప్రతి సంవత్సరం కూడా మే మాసంలో కేరళ రాష్ట్రం వెళ్ళే ఒక నెల అంతా కూడా మరి దేవుని సందులో కనిపెట్టి ఒక పుస్తకం రాయడం అనేది జరుగుతూ ఉంటుంది. That's why all the books, 18 books, there's a, you know, the anointing comes in that practical teaching. అందుకే దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రాయబడిన 18 పుస్తకాలు కూడా ఎంతో శక్తివంతంగా దేవుని యొక్క అభిషేకంతో రాయబడిన పుస్తకాలు మరి అని తెలియజేస్తున్నాను. You know, you develop a reading habit, it will be very good. After reading the Bible, you should read the spiritual books. ఒకవేళ గమనించండి, మీ జీవితంలో ఒకవేళ చదవడం అలవాటు చేసుకుంటే అది ఎంతో మంచిది. పరిశుద్ధ గ్రంథం చదివిన తర్వాత ఆధ్యాత్మికమైన పుస్తకాలు చదవటం ద్వారా మనం ఎంతో బలపరచబడతాం. Get the set of book and keep reading as a family. ఈ 18 పుస్తకాలు కలిగిన సెట్ను మీరు రప్పించుకోనండి. మరి మీ కుటుంబంగా వాటిని ధ్యానించటం ద్వారా ఎంతో దీవెన కలుగుతుంది. In this book, the first page I wrote about Psalm 91, how to personalize and recite it. ఈ నెల ఈ పుస్తకంలో మొదటి పేజీలోనే నేను రాశాను 91వ కీర్తన, మన సొంతంగా అంటే ఇది నీకు అన్వయించుకొని ఎలాగ నువ్వు చదువుకోవాలి. దట్ ఇస్ వెరీ పవర్ఫుల్. ఈవెన్ నౌ ఎవ్రీ డే యూ కెన్ రీడ్ దట్. మరి అది అంటే ఒక కరోనా కాలంలో మాత్రమే కాదు ప్రియులారా, ప్రతిదినం కూడా ఎన్నో రకాలైన పరిస్థితులు మనకి ఎదురవుతుంటాయి, కనుక దేవుని యొక్క కాపుదల కొరకు మనం చదవాలి. ఇప్పుడు కూడా కరోనా ఇస్ రోమింగ్ అబౌట్ లైక్ ఎ రోరింగ్ లయన్. కరోనా ఇప్పుడు కూడా అనేక ప్రాంతాల్లో విజృంభిస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. మరి ఆ గర్జించు సింహం లాగా నోరు తెరుచుకొని తిరుగుతుందంట. Because we are not afraid now. Aithe ippudu manaku bhayam ledu. And there's a cough and viral fever and all these are variants of corona. Vere vere rakaluga ee corona anedi mari jalubulu daggulu ilanti vastundi vere variants lallo adi tirugutundi. So you know this book is very powerful and also Psalm 91. 91వ కీర్తన ఎంతో శక్తివంతంగా మరి వ్యక్తిగతంగా మనం అన్వయించుకొని చదవవలసింది. ఈ పుస్తకంలో చాలా విషయాలు మరి ఉంటున్నాయి. We must always remember that we are carried in the heavenly father's arms. అయితే మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే పరలోకపు తండ్రి చేతుల్లో మనం ఎత్తుకోబడ్డాం. So you must trust and claim God's promises. దేవుని యొక్క వాగ్దానాలను మనం ఎత్తిపట్టి స్వతంత్రించుకోవాలి. In 1 John chapter 3:1. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో a beautiful verse, it's like behold what manner of love father has bestowed on us that we are called the children of God. మనం దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెను చూడుడి. And Father God loves you so much.
పరలోకపు తండ్రి మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. We are the beloved children, it's written. ఇక్కడ రాయబడింది ఏంటంటే మనం దేవుని ప్రియమైన పిల్లలం. In Isaiah also is written, Ephraim, you are my darling son. So also we are darling children. మరి పరలోకపు తండ్రికి మనం ఎంతో ప్రియమైన ముద్దు బిడ్డలం అనే వాక్యాన్ని కూడా యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది. So Hebrews chapter 13:5 it is written. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో God is telling that he has promised that he will never leave us nor forsake us. నిన్ను ఏ మాత్రము విడువను ఎన్నడు ఎడబాయన ఆయన మనకు వాగ్దానం చేశాడు కదా. సో హీబ్రూస్ 13:6 యు కెన్ సే వెరీ బోల్డ్లీ. ఆ 13వ అధ్యాయం 6వ వచనాన్ని మనం ధైర్యంగా చెప్పొచ్చు. ద లార్డ్ ఇస్ మై హెల్పర్ ఐ విల్ నాట్ ఫియర్ వాట్ కెన్ మ్యాన్ డు టు మీ. కాబట్టి ప్రభువే నా సహాయకుడు నేను ఎంత మాత్రము భయపడను నరునికి నరుడు నరమాత్రుడు నాకేం చేయగలడు. జీసస్ సెడ్ నో మాథ్యూ చాప్టర్ 28:20 మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో యేసుప్రభువు అంటాడు కదా. లో ఐ యామ్ విత్ యు ఆల్వేస్ ఈవెన్ టు ది ఎండ్ ఆఫ్ ది ఏజెస్. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడుగా ఉన్నాను అంటాడు. పీపుల్ ఆర్ లైక్ దట్ సే హాయ్ టుడే అండ్ టుమారో. నో ప్రజలు ఎలాంటి వాళ్ళు అని అంటే ఈ రోజు హాయ్ అని చెప్తారు మళ్ళీ రేపు బాయ్ అని చెప్పి బాయ్ అని చెప్తారు. దట్స్ ఆల్. అవుట్ ఆఫ్ సైట్ ఇస్ అవుట్ ఆఫ్ మైండ్. అంటే నీ కళ్ళ ముందు ఉన్నంత వరకే వాళ్ళకి మంచిగా ఉంటారు. కళ్ళ ముందు నుంచి కనబడేటప్పటికి వాళ్ళ ప్రేమలు ఉండవు ఇంకా. దే విల్ గివ్ వెయిన్ ప్రామిసెస్. మరి చాలా వ్యర్థమైన వాగ్దానాలు ఎన్నో ఇస్తారు. ఐ యామ్ రెడీ టు డై ఫర్ యు. ఐ విల్ నెవర్ ఫర్గెట్ యు. ఐ లవ్ యు టిల్ ది ఎండ్. నీ కొరకు నేను చనిపోనని చనిపోతాను, చచ్చే వరకు నిన్ను విడువను, నీ ప్రేమ అంత గొప్పది, మనం నేను నిన్ను అంత ప్రేమిస్తున్నానని చెప్పి ఎన్నో మాటలు ప్రగల్భాలు చెప్తారు. That's all simply. అవన్నీ కూడా ఏదో అప్పటికప్పుడు వచ్చే మాటలు. బట్ లార్డ్ జీసస్ సేస్ 100% యు కెన్ ట్రస్ట్. ప్రభువైన యేసుక్రీస్తు ఒక మాట ఏదైనా వాగ్దానం చేస్తే అది 100% నమ్మదగింది. ఆమేన్. ఆమేన్. ఐ ట్రస్ట్ మై గాడ్ 100%. ఐ లవ్ హిమ్ అండ్ ఐ క్లెయిమ్ ద ప్రామిసెస్. నాయన్ దేవుని యందు నేను సంపూర్ణంగా నమ్మకం ఉంచున్నాను. ఆయన వాగ్దానములు ఆయన సత్యములు సంపూర్ణంగా నేను నమ్ముతున్నాను, వాటిని నేను పొందుకుంటున్నాను. That brings victory in our life. అవే మన జీవితంలో గొప్ప విజయాలను తీసుకొస్తాయి. I am unstoppable because my father, I know how much I am connected to my father. పరలోకపు తండ్రికి నేను ఎంతగానో సన్నిహితంగా ఉన్నాను గనక, ఎంత ప్రేమిస్తున్నానో ఆయన తెలుసు గనక, మరి ఆయన నన్ను ఆ విధంగా తీసుకుంటాడు. I decided, I said, Lord, I will not turn back. అప్పుడు నేను ప్రభుతో ఎప్పుడు చెప్తా ఉంటాను, ప్రభు నేను ఎన్నడూ వెనక్కి తిరిగి చూడను. During COVID-19 also, I did not stop writing book. కోవిడ్ టైంలో కూడా మరి పుస్తకాలు రాయడం నేను ఒక తీర్మానం చేసుకున్నాను. ఆ టైంలో కూడా పుస్తకం రాయడం ఆపలేదు. అండ్ గాడ్ యూస్డ్ మీ ఇన్ ద 3 టీవీ ఛానల్స్. మూడు టీవీ ఛానల్స్ లో దేవుడు అది నాలో వాడుకున్నాడు. ద మెసేజ్ వెంట్ టు 215 నేషన్స్ త్రూ ఆన్లైన్ రేడియో. ఆన్లైన్ రేడియోస్ ద్వారా 250 దేశాలకి సందేశాలు వెళ్ళాయి. సో దట్స్ ద బుక్ ఐ రోట్ డ్యూరింగ్ ద పాండమిక్, దట్ ఇస్ కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఆ పాండమిక్ టైంలో ఉపద్రవ కాలంలో కరోనా వర్సెస్ దేవుని వాక్యం అనే పుస్తకం రాయడం జరిగింది. దట్ టైం ఐ థాట్ ఐ కెన్ రెస్ట్ నైస్లీ, బట్ గాడ్ సెడ్ యు ఆర్ నాట్ రెస్టింగ్. ఆ దినాల్లో నేను ఇంకా మౌనంగా కూర్చొని హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు అనుకున్న టైంలో ప్రభు చెప్పాడు నీ విశ్రాంతి తీసుకోవడానికి కాదని చెప్పాడు. ఆఫ్ కోర్స్ ఐ కుడెంట్ ట్రావెల్ టు కేరళ అండ్ రైట్ దేర్, బట్ ఐ రోట్ ఇన్ మై హోమ్. వాస్తవానికి ఆ టైంలో కేరళ వెళ్ళి ప్రయాణం చేసి అక్కడ రాయలేకపోయినా నేనున్న స్థలంలో నా ఇంట్లోనే ఇది రాయడం జరిగింది. ఐ ఆల్సో రోట్ పవర్ ఇన్ ద స్పిరిట్, ఆత్మలోని శక్తి అనే పుస్తకాన్ని నేను రాశాను. దట్ ఆల్సో ఐ రోట్ డ్యూరింగ్ ద కరోనా టైం. కరోనా టైంలోనే ఆ పుస్తకాన్ని కూడా రాశాను. ఆమేన్. ఆమేన్. సో గెట్ ఆల్ దీస్ బుక్స్. ఈ పుస్తకాలన్నీ కూడా తీసుకోండి. దీస్ ఆర్ ఆల్ పవర్ఫుల్ బుక్స్. ఇవన్నీ కూడా శక్తివంతమైన పుస్తకాలు. అండ్ దిస్ విల్ చేంజ్ యువర్ లైఫ్. ఇవి మీ జీవిత విధానాన్ని మార్చేస్తాయి. దిస్ విల్ ఇంక్రీస్ యువర్ ఇవి మీ విశ్వాసాన్ని పెంపొందిస్తాయి. దిస్ విల్ హెల్ప్ ద డిపెండెన్సీ ఆన్ గాడ్. దేవుని మీద ఆధారపడే విషయంలో మిమ్మల్ని ఎక్కువగా నడిపిస్తాయి. హల్లెలూయా. హల్లెలూయా. సో ఇన్ దిస్ బుక్ ఐ రోట్ అబౌట్ 91, సో యు ఆల్సో క్లెయిమ్ దట్. కనుక ఈ పుస్తకంలో 91వ కీర్తన మరి నేను ఆ వ్యక్తిగతంగా మీ సొంతం చేసుకోవడానికి రాశాను కనుక అలాగా మీరు కూడా దాన్ని చదువుతూ సొంతం చేసుకోండి. ఇన్ దిస్ బుక్ ఐ డోంట్ నో వై ఐ యామ్ సేయింగ్ దిస్. ఇన్ దిస్ బుక్ ఐ యామ్ ఐ హావ్ రిటన్ యు నో గాడ్స్ వర్డ్, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఈ కరోనా వర్సెస్ దేవుని వాక్యం అనే ఈ యొక్క పుస్తకంలో మరి ఈ విషయాలన్నీ కూడా నేను ఇప్పుడు ఎందుకు ఇది చెప్తున్నాను నాకు తెలియదు, కానీ ప్రభు నన్ను ఆ విధంగా ప్రేరేపిస్తుంది. వెరీ ఇంపార్టెంట్ బుక్, చాలా ప్రాముఖ్యమైన పుస్తకం. ఐ రోట్ సానిటైజర్ వర్సెస్ జీసస్ బ్లడ్. యేసు రక్తం మరి సానిటైజర్ ని కనెక్ట్ చేసి రాశా. అండ్ ఐ రోట్ ద మాస్క్ వర్సెస్ గాడ్స్ గ్లోరీ, మాస్క్ మరియు దేవుని యొక్క మహిమ మాస్క్ గురించి రాశా. అండ్ పీపీ కిట్ వర్సెస్ ఆర్మర్ ఆఫ్ గాడ్, పీపీ కిట్ మరియు సర్వాంగ కవచం గురించి రాశా. సోషల్ డిస్టెన్స్
డిస్టెన్సింగ్ అండ్ ఆల్ దట్ దట్ ఇస్ వర్సెస్ కనెక్షన్ విత్ గాడ్. సో అండి, సోషల్ డిస్టెన్స్ అంటే ప్రజల మధ్యలో నుంచి కొంచెం దూరంగా వెళ్ళడం, అదే రీతిగా దేవుని కొరకు నీవు ప్రత్యేకించబడడం అనే విషయాన్ని నేను రాశాను. సో లైక్ దట్ యు నో ఇమ్యూనిటీ పవర్ వర్సెస్ గాడ్స్ వర్డ్ అండ్ డివైన్ హెల్త్ రియాలిటీస్. మరి ఇమ్యూనిటీ పవర్ అంటే వ్యాధి నిరోధక శక్తి ఎలాగుంటుందో, అలాగే దేవుని యొక్క దైవికమైన శక్తి మీద మనం ఏ విధంగా ఆధారపడాలో అన్న విషయాన్ని నేను చెప్తూ వచ్చాను. Yesterday one sister said I am claiming all this divine health realities. One bishop also said every day I wrote first to 30th I wrote divine health realities. మరి దైవిక ఆరోగ్య సూత్రాలని చివరిలో పుస్తకంలో ప్రతి రోజు కూడా ఒక్కొక్కటి నీవు శరీరానికి ఏ విధంగా మరి ఆరోగ్య వాస్తవ విషయాలని నోటితో పలకాలి అన్న విషయాన్ని రాశారు. సో ఆల్ దిస్ అవైలబుల్ ఇన్ దిస్ బుక్. ఈ పుస్తకంలో ఈ విషయాలన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. డే డే 1 డే 2 డే 3 ఎవ్రీ డే యు హావ్ టు కన్ఫెస్ దిస్. ప్రతిదినం కూడా మరి మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు ఇవి మీరు కన్ఫెస్ చేయాలి, ఒప్పుకోవాలి. ఇన్ ఆర్డర్ టు గెట్ హీలింగ్ ఫర్ యువర్ బాడీ. మీ దేహానికి స్వస్థత పొందుకోవడానికి కొరకు. సో ఎవ్రీ డే యు యూస్ ద సానిటైజర్ నౌ దట్ నాట్ దట్ సానిటైజర్ బట్ బ్లడ్ ఆఫ్ జీసస్. ఇప్పుడు అప్పుడు రాసుకున్న సానిటైజర్ మనం రాసుకోవట్లేదు, కానీ ప్రతి నిత్యం కూడా యేసు రక్తం అనే శానిటైజర్ మనం రాసుకోవాలి. సెకండ్లీ సమ్ ఆఫ్ పీపుల్ ఆర్ వేరింగ్ మాస్క్ టుడే ఆల్సో. కొన్ని కొంతమంది ఇప్పటికి కూడా మరి మాస్క్ ధరిస్తా ఉన్నారు. ఐ వాంట్ యు టు వేర్ ఎ గ్లోరీ మాస్క్ ఎవ్రీ డే అండ్ ఫిల్ యువర్సెల్ఫ్ విత్ ది అనాయింటింగ్. అయితే ప్రతిదినం కూడా దేవుని యొక్క మహిమ అనే ముసుకును మనం వేసుకొని దేహమంతా కూడా దేవుని యొక్క మహిమ నీవు కలిగి ఉండాలి. హెల్త్ వర్కర్స్ అండ్ ఆల్ దోస్ ఆఫీషియల్ డేస్ టు వేర్ ద పీపీ గెట్ దోస్ డే. మరి హెల్త్ వర్కర్స్ గానీ డాక్టర్స్ గానీ మరి ఆ విధంగా మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళు కానీ పీపీఈ కిట్ అని తల నుండి అరికాలు వరకు ఒక ఒక కిట్ ధరించేవాడు. ఐ వాంట్ టు వేర్ ది ఆర్మర్ ఆఫ్ గాడ్ ఇన్ ఎఫెసియన్ చాప్టర్ 6 వర్స్ 10 ఆన్. ఎఫెసి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుంచి చెప్పబడిన సర్వాంగ కవచాన్ని ప్రతిదినం ప్రతి విశ్వాసి ధరించుకోవాలి. లైక్ దిస్ యు కెన్ రెసిస్ట్ ద డెవిల్ హిల్ ఫ్లీ అవే. ఈ రీతిగా అపవాదిని ఎదురించుట ద్వారా వాడు మన యొద్దు నుంచి పారిపోతాడు. లైక్ దిస్ నో ప్లేగ్ కెన్ కమ్ టు యువర్ డ్వెల్లింగ్. ఈ రీతిగా ఏ తెగులు మన గుడారమును సమీపించు. దిస్ ఇస్ హౌ యు యు వాక్ విత్ గాడ్. ఈ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క వాక్యం ద్వారా నీవు నడిపించబడాలి. యు వాక్ విత్ గాడ్ దిస్ వే. ఈ రీతిగా దేవుని యొక్క వాక్యం ద్వారా నీవు నడవచ్చు. అండ్ ఆల్సో యు విల్ విన్ ఓవర్ ద డెవిల్స్ ఆల్ టాక్టిక్స్. ఇలాగ ప్రియులారా, శత్రువైన సాతానుడు మన మీద వేసే కుయుక్తి ప్రయోగాలన్నిటిని కూడా ఎదురించడానికి కొరకు ఇవి మనకు ఉపయోగపడతాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. దిస్ ఇస్ హౌ యు హావ్ టు వాక్ విత్ గాడ్ అండ్ గెయిన్ ఎ విక్టోరియస్. ప్రియులారా, ఈ రీతిగా మనం దేవునితో నడుచుట ద్వారా జయ జీవితాన్ని మనం కలిగి ఉండి ముందుకు సాగగలుగుతాం. పర్లోక తండ్రి గురించి నేను ఎంత మాట్లాడినా కూడా నాకు సరిపోదని తక్కువనే అవుతుంది. సో యు హావ్ టు హావ్ సచ్ ఎ రిలేషన్షిప్ విత్ ద ఫాదర్. ఆ పర్లోక తండ్రితో అలాంటి సన్నిహితమైన సంబంధాన్ని నీవు నేను కలిగి ఉండాలి. అండ్ యు హావ్ టు అప్లై ద వర్డ్, కన్ఫెస్ ద వర్డ్ అండ్ ఈట్ ద వర్డ్. దేవుని వాక్యాన్ని అప్లై చేయాలి, దేవుని వాక్యాన్ని ఒప్పుకోవాలి, దేవుని వాక్యాన్ని భుజించాలి. Psalm 119 verse 11 David says. 119వ కీర్తన 11వ వచనంలో దావీదు అంటాడు. I have preserved your word in my heart so that I will not sin against you. నేను నీకు విరోధముగా పాపము చేయకుండానట్లు నీ వాక్యమును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను, భద్రం చేసుకొని ఉన్నాను. The short life we live, we have to live for God. మనం జీవిస్తున్న ఈ క్లుప్త చిన్న జీవితాన్ని ప్రభు కొరకు సమర్పించాలి. I always believe that God has kept us as a remnant so that with a plan and purpose. దేవుడు ఒక గొప్ప ఉద్దేశం ప్రణాళికతో దేవుడు మనల్ని శేషంగా మిగిలి ఉంది. Everybody who hears this word should have a purpose driven life. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా మీ జీవితం ఒక గురి కలిగిన జీవితంతో ఉండాలి. That's why we spoke about the vision, what vision is coming to your home. అందుకే దర్శనం గురించి మీతో మాట్లాడడం, ఎలాంటి దర్శనం కలిగి మీరు ఉండాలి అనే విషయాన్ని మీ గృహంలో మీరు తెలుసుకోవాలి. Like we have Esther prayer, come on, start a group and start praying and interceding. Esther prayer movement గురించి నేను చెప్పాను. అయితే పిల్లలారా, మీరు చిన్న గుంపుగా మొదలవండి, ప్రార్థనలు మొదలు పెట్టండి. ప్రతి విధమైన బలమైన కోటలు ఏవైతే కూల్చబడినట్లు ఎండిన ఎముకలతో ప్రవచనాత్మకంగా పలకండి, దేవుడు వాటిని Start prayer in your institution wherever you are working. నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో అక్కడ ఆ ఇన్స్టిట్యూషన్ లో ప్రార్థన చేయండి. అక్కడ కార్యాలయం స్టడీ, నువ్వు ఎక్కడ చదువుతున్నా అక్కడ. My daughter studied in B.Ed. college. She started a prayer cell and now the youth
Now big church is going on there. నా కుమార్తె మరి ఆ బీఈడి కాలేజీలో చదువుతున్న కాలంలో అక్కడ ఒక చిన్న గ్రూప్ ప్రారంభించింది. ఆ విధంగా ఆ దేవుడు అక్కడ గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చి ఈరోజు అక్కడ ఒక పెద్ద చర్చ్ నడుస్తుంది. Church is there. So many, you know, 500 people are attending that church. దాదాపు 500 మంది అక్కడ అటెండ్ అవుతా ఉన్నారు. So I am telling you, when you follow this word, when you obey the word, great things will happen through you. కనుక ప్రియులారా, ఈ వాక్యాన్ని మీరు అనుసరిస్తే, ఈ వాక్యాన్ని కనుక మీరు గ్రహిస్తే మీ ద్వారా గొప్ప కార్యం దేవుడు జరిగిస్తాడు. ప్రార్థన కొరకు మీళ్ళు తెరవండి. కమ్ ఆన్ ఎవరీబడి రైస్ యువర్ హ్యాండ్. అందరూ కూడా చేతులు పైకి ఎత్తండి, ప్రార్థన చేద్దాం. లార్డ్ థాంక్యూ ఫర్ స్పీకింగ్ టు మీ. ప్రభు, నీవు నాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. థాంక్యూ ఫర్ ద విజన్స్ లార్డ్. మీరు ఇచ్చిన దర్శనముల కొరకు వందనాలు. థాంక్యూ ఫాదర్ యు లవ్ మీ. మీరు మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారు కనుక వందనాలు. థాంక్యూ ఫాదర్ దట్ యు కేర్ ఫర్ మీ. నీవు మా పట్ల శ్రద్ధ కలిగి ఉన్నావు కనుక వందనాలు. థాంక్యూ ఫాదర్ యు జెహోవా ద జైరా ప్రొవైడ్ ఆల్ మై నీడ్స్. యెహోవా ఇరే మా ప్రతి అవసరతలు తీర్చే దేవుడు మాకున్నావు. జస్ట్ లైక్ ద పీపుల్ ఆఫ్ ఇశ్రాయేల్ యు ఆర్ ఆల్సో క్యారీయింగ్ మీ ఆన్ యువర్ వింగ్స్ లార్డ్. ఇశ్రాయేలు ప్రజలను ఎలాగైతే గద్ద రెక్కల మీద మోసినట్లు మీరు కూడా మమ్మల్ని మోస్తున్నారు. థాంక్ యూ ఫర్ కావింగ్ మీ ఆన్ ద పామ్ ఆఫ్ యువర్ హ్యాండ్ లార్డ్. మీ యొక్క అరచేతిలో మమ్మల్ని చక్కి ఉన్నారు, మీకు వందనాలు. థాంక్ యూ దట్ యు ఆర్ కవరింగ్ మీ విత్ అనాయింటింగ్ ఓ లార్డ్. అభిషేకంతో మీరు మమ్మల్ని కప్పినందుకు మీకు వందనాలు. థాంక్ యూ ఫర్ ద పవర్ఫుల్ బ్లడ్ ఆఫ్ జీసస్. శక్తివంతమైన రక్తాన్ని బట్టి మీకు వందనాలు. థాంక్ యూ ఫర్ ద గ్లోరీ హోలీ స్పిరిట్ గ్లోరీ అపాన్ us. పరిశుద్ధాత్మ ఆ మహిమ మా మీద ఉంచినందుకు వందనాలు. థాంక్ యూ ఫర్ గివింగ్ us ది ఆర్మర్ ఆఫ్ గాడ్ లార్డ్. సర్వాంగ కవచాన్ని ఇచ్చినందుకు వందనాలు. థాంక్ యూ ఫర్ ఎక్విపింగ్ us లార్డ్. మమ్మల్ని మరి శక్తివంతులుగా మారుస్తున్నందుకు. థాంక్ యూ ఫర్ ఆల్ ద వెపన్స్ యు హావ్ గివెన్ లార్డ్. మీరు మాకు ఇచ్చిన యుద్ధోపకరణాలను బట్టి మీకు వందనాలు. వి థాంక్ యు అండ్ వి ప్రైజ్ యు గాడ్. ప్రభువా నిన్ను స్తుతిస్తున్నాం, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ద పీపుల్ హూ ఆర్ హియరింగ్ అండ్ లిసనింగ్ ద మెసేజ్ లార్డ్. ప్రభువా ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో వీక్షిస్తున్నారో. లెట్ ద హెవెన్లీ బ్లెస్సింగ్ ఫాల్ అపాన్ దెం. పరలోకపు ఆశీర్వాదములు వారి మీద ఉండును గాక. లెట్ దెం బి సేవ్డ్ అండ్ డెలివర్డ్ అండ్ హీల్డ్ ఓ లార్డ్. వారు రక్షించబడి విడుదల పొంది స్వస్థపరచబడుదురు గాక. ఎవరీ ప్లాన్ ఆఫ్ ది ఎనిమీ బి కాన్సెల్డ్ ఇన్ దేర్ లైఫ్. వారి జీవితాల్లో ప్రతి విధమైన సాతాను కుయుక్తి లయపరచబడును గాక. లెట్ సూయిసైడల్ స్పిరిట్ గో ఫ్రమ్ ద పీపుల్. ప్రతి విధమైన ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న ఆత్మ పోవును గాక. అడిక్షన్ ఆల్కహాలిజం గో ఫ్రమ్ ద పీపుల్. ప్రతి విధమైన మరి దుర్వ్యసనాలు యేసు నామములో వారిని విడిచి పొమ్మని ఆజ్ఞాపించు. ద డెవిల్ దట్ ఇస్ బ్రింగింగ్ పీస్లెస్నెస్ ఇన్ ద హోమ్ ఐ కమాండ్ యు టు గో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కుటుంబంలో అసమాధానాన్ని కలుగజేస్తున్న ఆత్మ యేసు నామములో పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఐ డిక్లేర్ హెల్త్ అండ్ హీలింగ్ అండ్ జాయ్ ఇన్ ద హోమ్స్ లార్డ్. వారి గృహాల్లో స్వస్థత విడుదల ఆశీర్వాదాన్ని ఇప్పుడే ప్రకటిస్తున్నా. థాంక్ యు లార్డ్ ఫర్ ఆన్సరింగ్ ద ప్రేయర్స్. ప్రార్థనలకు జవాబిస్తున్నందుకు మీకు వందనాలు. ఇన్ జీసస్ నేమ్ వి ప్రే. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. సీ యు నెక్స్ట్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు ఎవ్రీడే ప్రామిసెస్ మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడాని కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబేజు ప్రార్థన జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మందిని బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న థెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో వ్రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నింటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం రెండవ భాగం ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1 పార్ట్ 2. 2007 సంవత్సరంలో
దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్. దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటను గురించిన దర్శనం పొందిన డాక్టర్ థెరిసా పాల్ గారు ప్రభువైన యేసు శరీరంలోండి ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కనీ విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో కరోనా కాలంలో లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే సువార్త పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా, అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం, స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో ప్రపంచంలో అనేక మంది అనేక విషయాలని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టరేషన్ పార్ట్1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకెగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. లార్డ్, ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందుకున్న మేలులు మాతో పంచండి. ఇంకా వివరాల కోసము మీరు యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు, డాక్టర్ థెరిసా పాల్ గారి యూట్యూబ్ ఛానల్, అండ్ ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయొచ్చు. మీరు పొందిన మేలులు మాతో పంచుకోనండి, అండ్ వివరాల కోసం థెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు, అండ్ ట్విట్టర్ ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579 బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207 వాట్సాప్ కొరకు 9440471380. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842273708. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.